తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా గురించి చర్చ జరుగుతూ ఉంది. హైడ్రాను తెలంగాణ మొత్తం వ్యాపింపజేయాలని చెప్పి కొత్త కొత్త డిమాండ్లు బయటకు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి హైడ్రా నిర్ణయం పైన చాలామంది జనాలు హర్షం వ్యక్తం చేస్తూ ఉంటే కొంతమంది నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నాం. సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగిరెడ్డి అందుబాటులో ఉన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో చెరువులు ఏ విధంగా కలుషితమైనవి, ఏ విధంగా కబ్జాలకు గురైనయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైడ్రా అధికారులు ఇప్పటికే కూకట్పల్లి నియోజకవర్గంలో దాడులు చేస్తూ ఉన్నారు, అక్రమ నిర్మాణాలను కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశాలపై మనతో మాట్లాడేందుకు నాగిరెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి పలకరించే ప్రయత్నం చేయండి సార్. ముందుగా నమస్తే. సో కూకట్పల్లి నియోజకవర్గం అంటే కేవలం తెలంగాణ అనే కాదు, దేశవ్యాప్తంగా కొంత చర్చ జరిగే నియోజకవర్గం, అక్రమాలు కూడా అంతే ఉన్నాయి. ఏం జరుగుతుంది మీ నియోజకవర్గంలో? అక్రమాలంటే సరే, ఇల్లు లేని వాళ్ళు కట్టుకోవడం, కరెక్ట్ ప్లేస్లో జాగా కొనుక్కొని కట్టుకుంటే అభ్యంతరం లేదు. ఎప్పుడైతే చెరువులలో పోయి రాత్రి వాటిలో మట్టి పూడ్చి పొద్దున రూములు కట్టి వాటిని అమ్మేసిన అక్రమ దారులను ముందు వాళ్ళ మీద దాడి జరగాలి. అదేదైతే ఉండే హైడ్రా అనేది రేవంత్ రెడ్డి గారి నిర్ణయం. ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా మంచి ఆలోచన తీసుకున్నారు. ఎందుకంటే ప్రకృతిని విధ్వంసం చేస్తే ప్రకృతి మనం విధ్వంసం చేసింది. 2000 సంవత్సరంలో అనుకుంటాను భరత్నర్ కాలనీలో సుమారుగా మొత్తం పైన చెరువులకెళ్ళి నీళ్ళు వచ్చి నాలాలను ఆక్రమించి సుమారుగా కాంపౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. అది నేను ప్రత్యక్ష సాక్ష్యం. 2000 సంవత్సరం ఆగస్టు 20వ తారీఖు అనుకుంటాను అన్ని కార్లు ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న మొత్తం అంతా విధ్వంసం జరిగింది. ఈ 10 సంవత్సరాలు ఏదైతే ఉందో కేవలం చెరువులో మట్టి పోయడం, అమ్ముకోవడం, పైసలు చేసుకోవడం. మరి ఏం చేసుకుంటారో వీళ్ళు, 200 సంవత్సరాలు బతుకుతారో, మరి ఇంకా ఎక్కువ బతికి ఆ డబ్బు అంతా ఏం చేసుకుంటారో నాకు తెలియదు. నిన్న ఏదైతే చూసినాం ఎన్ కన్వెన్షన్ సుమారుగా అంచనా 350 కోట్లు అట్ల ఈ 10 సంవత్సరాల వాళ్ళ అక్రమ సంపాదన. ఇది ఎవరికి ఇస్తారో ఏందో తెలియదు. చాలా మంచి నిర్ణయం ప్రభుత్వం. మేమైతే నిజంగా ఏవి రంగనాథ్ గారిని, ముఖ్యమంత్రి గారిని మేము 100% వాళ్ళకు మేము సపోర్ట్గా ఉందామని అనుకుంటున్నాం. అంటే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సామాన్యుల మీద కొరడా జులిపిస్తూ ఉంది ఈ హైడ్రా అనే సంస్థ అని చెప్పి మీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నిన్న రీసెంట్గా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఏం చెప్పదలుచుకున్నారు? కృష్ణారావు గారికి తెలియదా ఈ 10 సంవత్సరాలు చెరువు ఎంత ఆక్రమణ గురైంది? ఈ 10 సంవత్సరాలు ఖచ్చితంగా నేను కూడా విన్నాను ఎమ్మెల్యే గారు మాట్లాడడం. ఈ అధికారులను సస్పెండ్ చేయడం ఇంకోటి కాదు. ఫస్ట్ ఈ 10 సంవత్సరాలు ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళకి ఎంకరేజ్ చేసినందుకే వాళ్ళు ఎంకరేజ్ చేసినారు. సో ఖచ్చితంగా వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. సరే, ఎవరు అవునన్నా కాదన్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాల్లో చెరువులన్నీ కబ్జాలకు గురైనవి, విచ్చలవిడి నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలకు ఈ ఎమ్మెల్యేలు లేకపోతే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే దగ్గరుండి పర్మిషన్లు ఇప్పించారన్న చర్చ జరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే అదే ఎమ్మెల్యేలు మళ్ళీ ఇప్పుడు మాట్లాడటాన్ని ఎట్లా చూడాలి? ఇక దొంగ అన్నట్టు ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రోద్బలం లేనిది వీళ్ళు ఆక్రమణలకు గురి చేయలేదు. వీళ్ళు సపోర్ట్ చేసారు కాబట్టి నేను అందుకే చెప్తున్నా. ఈ 10 సంవత్సరాలు ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు. పైన మీరు రాఘవేంద్ర సొసైటీ అయితేనేమి, అక్కడ మైసమ్మ చెరువు అయితేనేమి, అనేక కూకట్పల్లి చెరువు అయితేనేమి ఆక్రమణలకు గురైన వాళ్ళు వాళ్ళే సపోర్ట్ చేసి ఇప్పుడు వాళ్ళే వాళ్ళు ముందొచ్చి మాట్లాడుతున్నారంటే ఇంకా ఏ రకంగా ప్రజలను మభ్య పెడుతున్నారో మనకు అర్థమవుతా ఉంది. అంటే మీకేమన్నా సమాచారం ఉందా కూకట్పల్లి నియోజకవర్గంలో ఎన్ని చెరువులు ఉండాలి, ఎంతవరకు కబ్జా అని మీరేమన్నా సూచించదలుచుకున్నారా హైడ్రా అధికారులకి? తప్పకుండా బోయిన్పల్లి కానీ, కూకట్పల్లి కానీ, ఇక్కడ మన రంగనాయక చెరువు కానీ, మైసమ్మ చెరువు కానీ, కోమరకుంట కానీ ప్రతి ఒక్క చెరువు ఆక్రమణకు గురైంది. తప్పకుండా వాళ్ళు కూడా ఎన్ఆర్ఎస్ నుంచి వాళ్ళు రిపోర్ట్ తీసుకున్నారు అధికారులు. సో మేము కూడా చెప్తున్నాం, ఏదైనా ఎక్కడైనా ఆక్రమణకు గురైతే ముందు వెనక చూడకుండా అన్నింటిని తొలగించాల్సిందే. రెండవది, చాలామంది చెప్తారు వర్షాకాలం వస్తే ఇళ్ళకు నీళ్ళు వచ్చినాయని, ఇళ్ళకు నీళ్ళు రాలేదు, ఇళ్ళు చెరువులకు పోయినాయి. సో దాన్ని ఖచ్చితంగా తీసేయాల్సిందే. ఆ బాధితులు తెలిసో తెలియక కొన్నారు, వాళ్లకు ఎవరైతే అమ్మినరో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాల్సిందే, అవి ఆ బాధితులకు ఇవ్వాల్సిందని నేను ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.
సరే, కొంత మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. హైడ్రా అది గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరే చెప్పారు, చాలామంది బాధితులు పాపం అమాయకులు రూపాయి రూపాయి కూడబెట్టుకొని తెలియక బిల్డర్ల దగ్గర నుంచి ఆ ఫ్లాట్లు కొనుక్కొని అందులో నివాసం ఉంటూ ఉన్నారు. ఇప్పుడు అమ్మిన బిల్డర్ అత్తా పత్తా లేకుండా పోయాడు, వీళ్ళు నష్టపోతూ ఉన్నారు కదా. దీని గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా సీనియర్ నాయకుడిగా? ఖచ్చితంగా బిల్డర్ ఏమైనా ఉండండి, బిల్డర్ అయితేనేమీ ఎంకరేజ్ చేసిన కారు ఎవరైతే పైసలు తీసుకుని దాన్ని అమ్మిండో వాళ్ళ దగ్గర వసూలు చేసి ఆ బాధితులకు ఇవ్వాలి, ఆ బాధితులకు ఇవ్వాలి. సరే ఇప్పుడు వాళ్ళు లేదు కాబట్టి వాళ్ళకి ఇంకో దగ్గర ఏమైనా ఈ డబుల్ బెడ్రూమ్, గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టిన డబుల్ బెడ్రూమ్లో ఉన్నాయో వాటిని సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ చేసి వాళ్ళందరికీ పంచితే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు మీరు అన్నట్టు రూపాయి రూపాయి జమ చేసుకొని పాపం అప్పసొప్ప చేసుకొని కొన్నోళ్ళు, ఆ బాధితులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. రెండవది, ఆ ఎవరైతే అమ్మినారో వాళ్ళ దగ్గర వసూలు చేసి వీళ్ళకు ఆ అమౌంట్ ఏదైతుందో వాళ్ళకి ఇవ్వాలి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపుతోనే హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం కోసం ఇదంతా హడావిడి చేస్తూ ఉంది అని చెప్పి పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు హరీష్ రావు, లేకపోతే మీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేస్తున్న ఆరోపణ. అంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అదే పని కదా, కాబట్టి వాళ్ళకి అది గుర్తు వస్తున్నట్టుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు భయభ్రాంతులు చేసి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి బీజేపీ వాళ్ళని వీళ్ళని చేసుకున్నారు కదా, వాళ్ళు చేసుకున్నారు కాబట్టి వీళ్ళు అదే చేస్తున్నారు అనుకుంటున్నారు. ఖచ్చితంగా లేదు, సామాన్య ప్రజలకు ప్రకృతిని సంపాదించి పెట్టాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంది. నిజాం ప్రభు 1980లో ఏదైతే చెరువులు ఉండాలి, మొన్న అంతేందుకు బెంగళూరులో నీళ్లు తాగనికే లేవు. ఒకప్పుడు వేసవికాలం వస్తుందంటే విడది కూర్చుంచి బెంగళూరు పోయేవాళ్ళు, ఇప్పుడు బెంగళూరులో నీళ్లు లేవని చెప్పి హైదరాబాద్కి వస్తున్నారు. ఇట్లనే ఉంటే నీళ్లు ఉండకుండా ప్రజలకు దారి తీర్చే చెరువులు కానీ ఆ కుంటలు కానీ ఎంత చల్లటి వాతావరణాన్ని ధ్వంసం చేసినారు ఈ 10 ఏళ్లలో. అందుకే ఆ చెరువులన్నీ కబ్జా చేసినారు. ఈరోజు దోమలు దోమలు అంటున్నారు, చెరువులన్నీ కబ్జా చేసి ఇండ్లు కట్టినారు కాబట్టి చెరువులలో దోమలు ఉండలేక అవి బస్తీలకు వచ్చినాయి. ఈసారి చెరువులన్నీ వాళ్ళు మొత్తం మూసిపడేసినారు, అవి దోమలు అనేవి కాలనీలకు వచ్చినాయి. వీళ్ళు చేసిందే అది మొత్తం రియల్ ఎస్టేట్ దందా, చెరువును మట్టి పోయడం, చదును చేయడం, ప్లాట్ చేయడం, అమ్మడం, ఆ గరీబుల పాపం కొనడం. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ ఇళ్ళకి నీళ్ళు పోతున్నాయి. ఇప్పుడు వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎవరన్నా బిల్డర్ ఏడన్నా ఉండని బిల్డర్ కానీ ప్లాటింగ్ చేసిన వాళ్ళు కానీ ఏడున్నా వాళ్ళ మెడల్ వంచి అవసరమైతే అధికారులు వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని కేసులు పెట్టి ఆ డబ్బులు వాళ్ళే వాళ్ళకి ఇస్తే ప్రభుత్వం మంచి పని చేసినట్లు అందరూ సంతోషపడతారు. ఇప్పుడు చూస్తున్నారు సుమారుగా ఒక అక్రమార్కులు తప్ప అందరూ హైడ్రాకు సపోర్ట్ చేస్తున్నారు. చాలామంది బీఆర్ఎస్ నాయకులు, ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు కుక్కట్పల్లి నియోజకవర్గంలో అని చెప్పి ఒక వార్త చక్కెరలు కొడుతూ ఉంది. అందులో చాలామంది కబ్జాలకు పాల్పడిన వాళ్ళు కూడా ఉన్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. అండ్ కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళందరూ వస్తే ఆహ్వానించదలుచుకున్నారా సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా? అది అధిష్టాన నిర్ణయంలో ఉంటుంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు జెండా పట్టుకొని కేసులకు భయంకు అన్నిటికీ ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి గారు ఏఐసీసీలో అయితే నేను ఇంత మెంబర్షిప్ చేపిస్తానంటే ఆ మెంబర్షిప్ ఆ రోజు వాళ్ళు కష్టపడ్డ కార్యకర్తను కాపాడుకోవడంలో ఖచ్చితంగా పాత కాంగ్రెస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించాలి. సరే అది రావడం పోవడం అనేది ఎవరైతే గత ప్రభుత్వంలో అరమరకలు అన్యాయము అక్రమాలు చేసి దాన్ని తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారేమని కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా 64+1 65 మంది సిపిఎంతో 66 మంది మెజార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ ఉంది. ఎవరన్నా వాళ్ళు వలసలు వచ్చి ఏదన్నా కాపాడుకునికి వస్తున్నారేమో తప్ప వాళ్ళు పార్టీ మీద ప్రేమతోనైతే వస్తున్నారని నేనైతే అనుకోవట్లేదు. సరే, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మీలాంటి నాయకులు ఎంతో కష్టపడ్డారు, అది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది, అధికార పార్టీ నాయకులుగా ఈరోజు మీరు గల్లా ఎగరేసుకొని తిరుగుతున్నారు. ఏంటి ఈ భరత్ నగర్ కాలనీకి సంబంధించి కానీ కుక్కట్పల్లి గురించి మీరేమన్నా చేయదలుచుకున్నారా, సీఎం దృష్టికి తీసుకెళ్ళి ఈ పనులు అవ్వాలి అని ఏమన్నా చెప్పదలుచుకున్నారా? ఇప్పటికైతే ప్రస్తుతం ఈ 8 నెలల్లో మేమే ప్రతిపాదన పంపించినా గుడి కమిటీలో కానీ మార్కెట్ కమిటీ కానీ వేరే అభివృద్ధి ప్రోగ్రాంలు కానీ మా ఇన్ఛార్జ్ బండి రమేష్ గారు మా మనందరం సమాయత్తం చేసి నెలకు వారంకోసారి కూర్చొని ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి అడుగుతున్నాడు. ఆ రకంగా మేము ముందుకెళ్తున్నాం. ముఖ్యమంత్రి గారు అదృష్టం ఏంటంటే మాకు ఆయన ఎంపీకి వెళ్ళడం మాకు అదృష్టం, దాని తర్వాత ఆయన పీసీసీ ప్రెసిడెంట్ కావడం 2వ అదృష్టం.
ముఖ్యమంత్రి కావడానికి ఆయన మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగి వారు ప్రజల్లో ఒక నమ్మకాన్ని ఏర్పరిచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏడుంది అన్న సందర్భం నుంచి ఈడుంది అని తెలంగాణ రాష్ట్రంలో అధికారం తేవడం చాలా సంతోషం. వారి వాళ్ళ కష్టాలు చూసి మేము ఒక్కొక్క టైంలో ఆయనను అధికార పార్టీ అంతెందుకు కరోనా టైంలో అన్నం భోజనం పెడతామంటే అడ్డుకున్న రోజులు కూడా చూసినాం మేము. వారి ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళని పెట్టి వారిని ఎక్కడ పోతున్నాడు ఏం చేస్తున్నాడు అని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి మేము కూడా కళ్ళెంబడి నిలబెట్టుకున్నాం. రేవంత్ రెడ్డికి ఎంత అన్యాయం జరుగుతుంది కదా ఎట్లా అని మేము కూడా చాలా బాధపడేవాళ్ళం. అటువంటి నాయకుడు మాకు పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి అధికారంలో రావడం చాలా సంతోషకర విషయం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నాడు. వారికి సంపూర్ణ మన మద్దతు. తెలంగాణ రాష్ట్రంలో ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మీరు చూడండి, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 64 సీట్లు తెలంగాణలో ఇచ్చారు. నిజమైన తెలంగాణ వాదులు చుట్టుపక్కల ఉండి ఆయనకు సపోర్ట్ చేశారంటే మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క హైడ్రా కార్యక్రమంలో ఆయన తీసుకునే కొన్ని కఠినమైన నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పార్టీతో పాటు గరీబులకు కూడా మంచి జరుగుతుంది. రైతు రుణమాఫీ కానీ చాలా చేస్తున్నారు. ఆయన ఒక నిజాం నవాబ్ లేక ఒక 500 సంవత్సరాలైనా రేవంత్ రెడ్డి గారిని ఎవరు మర్చిపోని సందర్భాలు ఉంటాయని నేను భావిస్తా ఉన్నాను. సరే, సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నాను. పార్టీ కష్టకాలంలో కష్టపడ్డారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కూడా మీకు కొంత అన్యాయం జరిగింది. అది వాస్తవం అనేది ఇక్కడ ప్రజలకు తెలుసు, మీ పార్టీలో ముఖ్యులకు కూడా తెలుసు. మళ్ళీ పెద్దగా సమయం లేదు, జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్న తరుణంలో పెద్ద జీహెచ్ఎంసీ అవ్వబోతుంది. ఏంటి మీ అవకాశాలు ఎట్లా ఉన్నాయి పార్టీలో? ఇప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ కన్నా ముందు నేను కాంగ్రెస్ పార్టీలో, నేను మీకు తెలుసు జిల్లా ఉపాధ్యక్షునిగా ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ సెక్రటరీగా స్పోక్స్ పర్సన్గా ఉన్నాను. అప్పుడు మెంబర్షిప్ టైంలో రేవంత్ రెడ్డి గారు సరే ఆ టైంలో కార్పొరేషన్ విషయంలో అది ఒకటి జరిగింది. ఆయన కూడా అట్లా వేరే మన ఏదో దూరం పెట్టాను అట్లా లేదు. ఖర్చుతో కూడుకున్న పని, రెండవది అధికార పార్టీ కోట్ల కోట్లు మెదజల్లుతున్నారు, దానికి మనం తట్టుకునే పరిస్థితి లేదనుకుంటాను. వెయిట్ అండ్ సీ అని చెప్పి మెంబర్షిప్ డ్రైవ్లో నువ్వు బ్లాక్ అధ్యక్షుని ఉండన్నా మెంబర్షిప్ చేయాలంటే 19,000 మెంబర్షిప్ మా మొత్తం డివిజన్లలో తిరిగి మా డివిజన్ అధ్యక్షులను కలుపుకొని చేయడం జరిగింది. ఇప్పుడు మొన్న అధికారం వచ్చినాక 2-3 సార్లు స్టేజ్ల మీద కలవడం జరిగింది. ఏ నాయుడు అయినా బాగున్నావా అని పలకరించి ఖచ్చితంగా నేను అనుకుంటాను ఆయన నాకు న్యాయమే చేస్తాడు. మాకు ఏం న్యాయం చేసినా చేయకున్నా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, రేవంత్ అన్న సీఎం అయిన అది నాకు కొండంత అండ ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. చివరిగా 2 ప్రశ్నలు. ఒకటి, కేటీఆర్కి సంబంధించి జన్వాడ ఫామ్ హౌస్ను కూడా కూల్చబోతూ ఉన్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రాసెస్ నడుస్తూ ఉంది, అది నా ఫామ్ హౌస్ కాదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కేటీఆర్ ఇష్యూని ఎట్లా తీసుకోలేదు? అది క్యాచ్మెంట్ ఏరియా ఒక నాలాను మూసేసి గండిపేట చెరువులకు నాలాను మూసేసి కట్టినరని ఇది కట్టడం కాదని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక కొంతమంది అక్కడ లోకల్ లీడర్లను తీసుకుని పోయి పర్యవేక్షిద్దామని చెప్తే డ్రోన్ ఎగ్రేసిందని కేసు పెట్టిన రోజు ఆ ల్యాండ్ శైలిమ కేటీఆర్ గారి వాళ్ళ భార్య పేరు మీద ఉంది, ఇది నా ఫామ్ హౌసే, ఇన్ని ఎట్లా డ్రోన్ ఎగరేస్తామని చెప్పి ఆ రోజు వారి మీద కేసు పెట్టించి ఒక పీసీసీ అధ్యక్షుడు ఒక ఎంపీని అని చూడకుండా కఠినమైన సెక్షన్లు పెట్టి జైలుకు పంపడం జరిగింది. అప్పుడు నీది కానప్పుడు నువ్వు కేసు ఎందుకు పెట్టినావు, నీకు సంబంధం లేనప్పుడు నీ ఆ రోజు నీ మిత్రుడే పెడుతుండే కేసు, మరి కేసు నువ్వెందుకు పెట్టినావు? అంటే నీ ఫామ్ హౌస్ నీది కాదు అనే దుస్థితికి వచ్చిందంటే ఇంకా ఏం నడుస్తుందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సరే, కుకట్పల్లి నియోజకవర్గంలో మనం ఉన్నాం. ఈ నియోజకవర్గంలో 3 పార్టీలు బలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. గెలిచిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి గెలిచారు కుకట్పల్లిలో, ఎంపీ బీజేపీ నుంచి ఉన్నారు ఈటల రాజేందర్, అదేవిధంగా ఇక్కడ మీకు ఇన్ఛార్జ్గా బండి రమేష్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కొంత ఓడిపోయిన పరిస్థితి, బలమైన ప్రతిపక్షం ఒకటి కాదు 2 ఉంది ఈ నియోజకవర్గంలో. రేపు రాబోయే రోజులు ఎట్లా ఎదుర్కోబోతూ ఉన్నారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున రాబోయే ఎలక్షన్లో బండి రమేష్ గారు కొద్దిగా సమయం తక్కువండే, మేము కొద్దిగా అంత గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళకపోయినా ట్రై చేసినాం, అట్లనే 63,000 పైచిలకు ఓట్లు వచ్చినాయి. ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి 3 సార్లు గెలవడం అంటే పెద్ద ఆయన ఏదో అద్భుతాలు సృష్టించింది ఏం లేదు, డెవలప్మెంట్ చేసింది కూడా ఏం లేదు. ఆ రోజుల్లో అప్పటి పరిస్థితుల్లో అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రజలను లేకుండా అన్ని రకాలుగా వాళ్ళను ఒక భయభ్రాంతులకు చేసి గెలవడం జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు,
ఖచ్చితంగా మాకు కాంగ్రెస్ పార్టీ రేపొద్దున రాబోయే ఎలక్షన్లో కాకుండా రేపొద్దున జరగబోయే జిహెచ్ఎంసి ఎలక్షన్లో ప్రతి డివిజన్లో మేము కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి డివిజన్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. మెంబర్షిప్ లేని వాళ్ళు, మెంబర్షిప్ ఉన్నోళ్ళు, రానోళ్ళు, కానోళ్ళు అందరూ వచ్చి చేరుతూ ఉన్నారు. సో దాన్ని అందరు సపోర్ట్ తీసుకొని జిహెచ్ఎంసి ఎలక్షన్లో ఖచ్చితంగా ఎదుర్కొంటాం కార్పొరేషన్లో. దాని తర్వాత వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా మేము జెండా ఎగరేస్తాం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటాం. చివరిగా మీ కూకట్పల్లి ప్రజలకు హైడ్రా ఏర్పాటు మీద, హైడ్రా తీసుకుంటున్న చర్యల మీద ఏమైనా చెప్పదలుచుకున్నారా సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా? హైడ్రా ఏర్పాటు చేయడం ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఈ ప్రకృతిని, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులను కాపాడితే హైదరాబాద్లో ఉన్న ప్రజలు, సామాన్య ప్రజలు, మీరు చూస్తున్నారు చిన్నపాటి వర్షానికి రోడ్ల మీద మనుషులు కొట్టుకుపోతున్నారు, సైకిల్ మోటార్లు కొట్టుకుపోతున్నాయి. సో ఇటువంటివన్నీ రాకుండా నీళ్లు ఎక్కడో దగ్గర నీళ్లు పోవాలి, దానికి మార్గం పోయి మనం చూపాలి. నాలాలను, ఈ చెరువులను కబ్జా చేసిన మొత్తం తీసేసి ఎక్కడికక్కడ నీళ్లు పోయేట విధంగా ఏర్పాట్లు చేయాలి. హైదరాబాద్ వాళ్ళు, వారు కొద్దిగా ఇబ్బంది పడుతుండొచ్చు సామాన్య ప్రజలకు, వాళ్లకు పునరావాసం, వాళ్ళ డబ్బులు పెట్టి ఏదైతే కొన్నారో వాళ్లకు వాళ్ళ నుంచి వసూలు చేసి వీళ్ళకి ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటే కూకట్పల్లి చాలా పెద్ద ఏరియా, మంచి ఏరియా. ఎవరైనా ఉంటే ఏడి కూకట్పల్లి పోదాము అనే ఆలోచన ఉన్న మా నా ఏరియాలో కూకట్పల్లి ఆసియా ఖండంలో అతిపెద్ద హౌసింగ్ బోర్డు కాలనీ ఇక్కడ ఉంది. దాని తర్వాత అన్ని మోతీనగర్ కానీ, బాలానగర్ కానీ, ఊర్లు మూసాపేట కానీ, ఇవన్నీ ఏరియాలను కాపాడాల్సిన బాధ్యత జిహెచ్ఎంసి అండ్ హైదరాబాద్ తీసుకుంటే ప్రశాంతంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణకి సంబంధించి వచ్చే ఎన్నికల నాటికి కూకట్పల్లి కూడా రెండు నియోజకవర్గాలు అయ్యే అవకాశం ఉంది. ఏమైనా ప్రయత్నం చేయబోతున్నారా, గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసుకుంటున్నారా నాగిరెడ్డి గారు? ఇక అది స్థానం నిర్ణయం. మనకి రెండు బ్లాక్లు ఉన్నాయి, ఒక బ్లాక్ 5 డివిజన్లు, ఒక బ్లాక్ 4 డివిజన్లు. ఏ బ్లాక్ బి బ్లాక్ అని నేను ఏ బ్లాక్ ప్రెసిడెంట్గా ఉన్నాను. 5 డివిజన్లలో మేము ఇందాక చెప్పాను 19,000 మెంబర్షిప్ చేసినాం. ఇంకా టైం ఉంది, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో మేము కూకట్పల్లి నియోజకవర్గం జేఏసీలో పనిచేసిన అనుభవం ఉంది. సుమారుగా పి జనార్దన్ రెడ్డి గారి నుంచి ఈరోజు వరకు కాంగ్రెస్ పార్టీలో అనేక ప్రతి గల్లీలో ఉన్న కార్యకర్త నాయకుడిని గుర్తుపట్టి అవకాశం ఉంది కాబట్టి అది ఇష్టాన్ని ఖచ్చితంగా. ఇన్ని 2 సార్లు మాకు అవకాశం రాలేదు, కనీసం ఈసారైనా అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా, మనకున్న పరిచయాలు ఉన్న మిగతా మంత్రులు కూడా 5-10 మంది మంత్రులు కూడా మనకు అప్పటి నుంచి వాళ్ళతో కలిసి పనిచేసాము కాబట్టి అడగడం తప్పలేదు, కష్టపడ్డాం. మరి ఏ రకంగా పార్టీ గుర్తిస్తుందో చూడాలి. వీడియో జర్నలిస్ట్ సంజీత్, గోపికృష్ణ, న్యూస్ 16, కూకట్పల్లి నియోజకవర్గం నుంచి.